హాయ్ ఫ్రెండ్స్ సిసి త్రి మీరు చూస్తున్నారు తెలుగు ఫోటోగ్రాఫీ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండ్ ఎవ్రీబడి ఇవాళ ఏంటంటే మనం ఫోటోషాప్లో మొసైక్ ఎఫెక్ట్ ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం అందుకే దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇందులో కొన్ని కొన్ని మంచి మంచి పాయింట్స్ అయితే మాత్రం నేను కవర్ చేస్తాను అలాగే మీరు ఫోటోగ్రఫీ గురించి కానీ అలాగే ఫోటోషాప్ గురించి కానీ అలాగే వీడియోగ్రఫీ గురించి అది తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇదిగోండి నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తాను ఇది ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను అనమాట నా ఫోటో ఏదైతే ఉందో కట్ చేసి పెట్టేసుకున్నాను నేను కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే నేను మొసాయికి ఎఫెక్ట్ అనమాట అందుకనే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా నేను ఆల్రెడీ ఒక మూడు ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ట్వంటీ ఫైవ్ ఫొటోస్ హండ్రెడ్ ఫొటోస్ అలాగే పోర్ట్రేట్గా అనమాట ఓకేనా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను నేను ఎలా చేయాలి ఏంటంటే ఈ ఫొటోస్ అన్నీ కూడా నా తమ్మనేన్స్ని తీసుకొని వచ్చాను నా తమ్మ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని నేను ఒక చేస్తాను అనమాట ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిందంటే గ్రిడ్ ఎలా తయారు చేయాలి నేను ఓకేనా కాలమ్స్ రో రో గ్రిడ్ ఎలా తయారు చేయాలి నేర్చుకుంటే మనకు అంత ఈజీగా వచ్చండి ఇంక పెద్ద ఇందులో పెద్ద మ్యాజిక్ లాంటిది ఏమి ఉండదు జస్ట్ ఏంటంటే మనకి గ్రిడ్ వస్తే చాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఆటోమేటిక్లోకి వెళ్ళండి ఇందులో కాంటాక్ట్ షీట్స్ టూ అని ఉంటుంది చూసారా ఇందులో దగ్గర రాబోడికి పిక్సెల్ అలాగే ఇంచెస్ సెంటీమీటర్స్ ఉంటుంది ఓకేనా మ్యాక్సిమం మనం ఏంటంటే పిక్సెల్స్లోని ఇంచెస్లోనే మన ఫొటోస్ వస్తాయి కాబట్టి మనం ఈ రెండు కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర షీట్ ఉందనుకోండి అంటే నా దగ్గర అన్న ఎయిట్ ఇంటూ షీట్ చేయాలంటే ఇంచెస్లోకి వెళ్తారు మీరు ఓకేనా అంటే నా దగ్గర ఏ షీట్ ఏ ఏదైతే నేను చేసుకోవాలనుకుంటున్నానో షీట్ ఆ సైజు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ రావచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ రావచ్చు ఓకేనా అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకా మీకు ఇది అలాగ మీకు తెలిసిందే రెజల్యూషన్ అనేది ఇంకా ఎక్రాస్ ఫిట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫొటోస్ అనేవి పెట్టారండి ఆర్డర్ వైజ్గా పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని పెట్టారు ఒకవేళ అక్రాస్ ఫిట్ అన్నారనుకోండి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది ఓకేనా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని వస్తుంది అదే డౌన్ ఫస్ట్ అన్నారు అనుకోండి డౌన్కి వస్తాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ అని వస్తాయి అనమాట మనకి ఓకేనా అక్రాస్ ఫిట్టే పెట్టాను ఇక్కడ మీకు కాలమ్స్ టెన్ను రోజు టెన్ను అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఫొటోస్ పట్టాలి నాకు అంటే హండ్రెడ్ ఫొటోస్ పట్టాలి టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ అదే ఫైవ్ ఇంటూ ఫైవ్ పెట్టారనుకోండి ట్వంటీ ఫైవ్ మీకు ఒకటే చెప్తున్నానండి అన్న నా దగ్గర ట్వంటీ ఎయిట్ ఫొటోస్ ఉన్నాయి లేకపోతే నా దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ ఫొటోస్ ఉన్నాయి దాన్ని తగ్గట్టుగా మీరు ప్రెచ్ చేసుకోవాలి అంటే మెచ్ చేసుకోవాలండి అది ఓకేనా ఈ టెన్ ఇంటూ టెన్ పెట్టాను హండ్రెడ్ ఫొటోస్ పెట్టాను ఓకేనా అలాగే షీర్ దగ్గర రాబడికి పిక్సెల్స్ ఫస్ట్ చేస్తానండి తర్వాత ఇంచెస్లోకి వెళ్తాను చూసారు కదా ఒక ఫోటో నేను తమ్ పెట్టుకున్నాను ఈ తమ్లు ఈ తమ్ లో నేను ఫస్ట్ ఇమేజ్ సైజ్ చూస్తాను చూసి ఇక్కడ పిక్సెల్స్ లోకి వెళ్తాను నేను పిక్సల్స్ టూ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్టీన్ ఫార్టీ ఈ ప్రింట్ ని తీసుకొని వెళ్ళి అక్కడ నేను పేస్ట్ చేయాలన్నమాట కాంటాక్ట్ షీట్ ఇది చేసేస్తాను చేసేసి ఇక్కడ పిక్సెల్స్ పెడతాను టూ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్టీన్ ఫార్టీ ఓకేనా రెజల్యూషన్ సిక్స్ హండ్రెడ్ ఉంది నాకు అంత రెజల్యూషన్ నాకు అలాగే హండ్రెడ్ ఫొటోస్ పెట్టుకున్నాను నేను ఫోల్డర్ లో టోటల్ హండ్రెడ్ ఫోటోస్ పెట్టుకున్నాను ఇక్కడ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ ఫోల్డర్ అనేది నేను ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాను హండ్రెడ్ కదా సెలెక్ట్ చేసుకున్నాను హండ్రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే చేశాను ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఓకే అని క్లిక్ చేస్తే అయిపోద్ది మనకి ఇంకోటి ఏంటంటే మీకు ఫోటోకి ఫోటోకి మధ్యలో చిన్న స్పేస్ కావాలన్న ఒక చిన్న గీతలా కావాలి అని అనుకుంటే మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత స్పేస్ పెట్టుకోవచ్చు ఓకేనా వన్ అయితే వన్ టూ అయితే టూ అలాగే ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు లేదన్నా నాకు అంత అక్కర్లేదు అని అనుకుంటే స్పేసింగ్ అనేది మీరు పెట్టుకోకలేదు నేనైతే స్పేసింగ్ నాకు అక్కర్లేదు నాకు అంత అవసరం లేదు కాబట్టి జీరో పెట్టుకున్నాను ఇంకా ఫ్లాట్ అండ్ ఆల్ లేయర్స్ అన్ఫ్లాట్ర ఆల్ లేయర్స్ అంటే మీకు మొత్తం అంతా కలిపి గ్రిడ్ అయిపోయి మొత్తం అంతా ఒక ఇమేజ్ లా కన్వర్ట్ అయిపోద్ది ఫ్లాటర్ అండ్ ఆల్ మీద క్లిక్ చేశారంటే అంటే మీరు వంద ఫోటోలు పెట్టకుండా వంద ఫోటోలు ఒక ఫోటో కింద అయిపోద్ది అంటే నేను ఫ్లాటర్ అండ్ ఆల్ పెట్టుకుంటాను అంటే నాకు అంతా కలిపి ఒకే ఇమేజ్ ఇక్కడ ఓకే చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే షీట్ సెలెక్ట్ చేశానో టూ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ జీరో ఫోర్టీన్ ఫార్టీ ఉండడం వల్ల అన్నీ కూడా టెన్ ఇంటూ కాలమ్స్ టెన్ ఇంటూ రోస్ కింద మనకి అయిపోతుంది చూసారు కదా ఆటోమేటిక్గా హ్యాపీగా మంచి గ్రిడ్ తయారైపోయింది నాకు నా తమ్ ఏవైతే ఉన్నాయో నా తమ్మినేల్స్తో ఒక మంచి మొసైక్ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రిడ్ అయిపోయింది చూసారా కాలమ్స్ టెన్ ఫొటోస్ అలాగే రోస్ కూడా టెన్ ఫోటో ఓకే అన్న నా దగ్గర అప్పుడు నువ్వు ఏంటంటే ఇమేజ్ యొక్క పిక్సెల్స్ చెప్పో నా లేదు నా దగ్గర ఎయిటీన్ టు ట్వెల్వ్ ఉంది అప్పుడు నేను ఏం చేయాలన్నా అని మీరు అడగవచ్చు అప్పుడు దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఇప్పుడు మళ్ళీ పోర్ట్రేట్ ఫొటోస్ హండ్రెడ్ నేను పెట్టుకోలేను అందుకని ఇందులోనే తమ్మైలోనే చెయ్యాలి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పోర్ట్రేట్ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు వంద ఫోటోలో లేకపోతే ఇరవై ఐదు ఫోటోలో రేట్ చేసుకొని పెట్టుకోండి మీరు ఓకేనా లేదు అని అనుకుంటే డైరెక్ట్గా మీరు ఒక్కొక్కటి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఇంకోటి ఏంటంటే ఈ పోర్ట్రేట్ మెథడ్ నేను క్రాప్ చేయాలనుకుంటున్నాను ఒకేసారి వంద ఫోటోలు ఉన్నాయి ఎలాగన్నా క్రాప్ చేయగలను అన్న మీరు అడగొచ్చు నన్ను లేకపోతే ఇంకొక చిన్నది ఏంటంటే మీ సబ్జెక్ట్ అనేది మిడిల్లో పెట్టుకోవాలి ప్రతి ఫోటోలో మీ సబ్జెక్ట్ అనేది మిడిల్లో ఉంటే ఈజీగా క్రాప్ అయిపోద్ది అనమాట ఓకేనా ఇప్పుడు క్రాప్ తయారు చేస్తాను అంటే ఈ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్కి నేను యాక్షన్ అనేది క్రియేట్ చేయాలి ఓకేనా ఎందుకంటే వంద ఫోటోలు కదా ఒక్కొక్కటి క్రాప్ చేసుకోవడానికి టైం పడుతుంది అలా కాదు వంద ఒకేసారి క్రాప్ అయిపోవడానికి నేను యాక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ సెట్ టూ అని యాక్షన్ ఉంది యాక్షన్ మీద క్లిక్ చేసి ఒక యాక్షన్ వన్ సెట్ టూలోనే పెడుతున్నాను తర్వాత ఏంటంటే ఒక షార్ట్ కట్ కూడా పెట్టుకోవచ్చు బట్ షార్ట్ తో నాకు పని లేదు ఇప్పుడు రికార్డ్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఇక్కడ క్రాప్ దగ్గర ఉంది కదా క్రాప్ మీద క్లిక్ చేశాను ఆల్రెడీ ఎయిట్ ట్వెల్వ్ క్లిక్ చేసుకున్నాను అంటే ఎయిట్ సైజు ఎయిట్ ఇన్ టూ ట్వెల్వ్ ఎందుకంటే నా ఫ్రేమ్ సైజ్ అదే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్ ఇంటూ సిక్స్ అనుకోండి సిక్స్ ఇంటూ సిక్స్ క్రాప్ పెట్టుకుంటారు నాది ఎయిట్ ట్వెల్వ్ కాబట్టి ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పెట్టుకున్నాను నేను ఎంటర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తాను క్రాప్ అయిపోయింది పెట్రోల్ షిఫ్ట్ వేస్తాను మళ్ళీ సేవ్ ఎక్కడ అవ్వాలనేది ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్లిక్ చేశాను అందులోని అందులో క్లిక్ చేసి అక్కడ ఓపెన్ చేసి సేమ్ నేమ్ ఇచ్చేసుకుంటాను సేవ్ యాజ్ అని పెట్టి సేవ్ పెట్టేసుకొని ఓకే చేశాను దాని తర్వాత క్లోజ్ చేశాను ఇప్పుడు మీకు అడగొచ్చు అంటే మొత్తం అన్ని కలుపు ఒకేసారి క్రాప్ చేసుకుంటాను ఆటోమేటిక్లోకి వెళ్తాను బ్యాచ్లోకి వెళ్తాను ఇక్కడ సేమ్ సెట్ టూలోకి ఉంచేసుకుంటాను నా యాక్షన్ ఏదైతే అన్ని ఫోటోలకి అప్లై అవ్వాలో ఆ ఫోటోలు పెట్టుకుంటాను ఫోల్డర్ పెట్టుకుంటాను ఇక్కడ రాబోడికి ఏంటంటే ఇందులో ఉన్న ఫోటోలు అన్నీ కావాలి నాకు ఓకేనా సెలెక్ట్ అని ఒకతాను ఇక్కడ నేను ఓన్లీ సబ్ ఫోల్డర్స్ కూడా అన్ని క్రియేట్ చేయాలన్నాను కదా అవి ఏం క్రియేట్ చేయండి నేను చూసారు కదా అన్ని కూడా క్రాప్ అయిపోతున్నాయి అనమాట నాకు అన్నీ కూడా సిక్స్ ఇంటూ సిక్స్ ట్వెల్వ్ అనేవి క్రాప్ అయిపోతున్నాయి చూడండి ఇప్పుడు నా ఫోల్డర్లోకి వెళ్తాను చూసారు అన్నీ కూడా మనకి ఈజీగా అయిపోయాయి అనమాట ఓకేనా ఇప్పుడు పోర్ట్రేట్ గ్రిడ్ కావాలి నాకు ఓకేనా ఫైల్లోకి వెళ్తాను ఆటోమేటిక్లోకి వెళ్తాను కాంట్రాక్ట్ షీట్ నొక్కేసి ఇక్కడ రాబడికి ఇంచెస్లో క్లిక్ చేసి విత్ ఎయిట్ హైట్ ఏమో ట్వెల్వ్ క్రియేట్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా హండ్రెడ్ ఏ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ ఫోటోస్ యూజ్ ఆటో స్పేసింగ్ వద్దు ఇది కూడా జీరో చేసేస్తాను నాకు స్పేసింగ్ ఏం వద్దు అన్నీ కూడా నాకు ఫ్లాటర్న్ ఇమేజ్ సే కావాలి మళ్ళీ క్లిక్ చేస్తాను ఇక్కడ పోర్ట్రేట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు పోర్ట్రేట్ కదా పోర్ట్రేట్లోకి వెళ్ళి వన్ టూ త్రీ ఫోర్ ఉంది కదా ఆ ఫోల్డర్లో క్రియేట్ చేశాను ఓకే చేస్తాను చూడండి చూసారా ఆటోమేటిక్గా పోర్ట్రేట్లో మనకి సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో నేను ఇందులోకి పేస్ట్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పటివరకు మనకి మొసైక్ ఎఫెక్ట్లో అంటే గ్రిడ్ ఎలా తయారు చేయాలనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ దగ్గర రాబడికి ఈ గ్రిడ్ని మన ఏదైతే ఫోటో అనుకుంటున్నా ఫోటోలో ఎలా మిక్స్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఓకేనా ఇగోండి ఇప్పుడు నాకు ఈ గ్రిడ్ తయారైపోయింది కదా దీన్ని మనం ప్యాటర్న్ కింద తయారు చేసుకోవచ్చు ఒకటి లేదంటే దీన్నే తీసుకెళ్ళి కాపీ చేసుకోవచ్చు నేను ఏం చేస్తానంటే ప్యాటర్న్ చేస్తాను ఎందుకంటే చాలా ఫోటోల్లో మిక్స్ చేసుకుంటాను ఇంకా ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కాబట్టి చేసుకుంటాను నేను ఓకేనా ఎడిట్లోకి వెళ్తాను ఎడిట్లోకి వెళ్ళాక డిఫైన్ ప్యాటర్న్ అని ఒకతాను ఇక్కడ ఒక సైజ్ నేమ్ ఇచ్చేస్తాను నేను తమ్ నెయిల్స్ అనేసి ఇప్పుడు నేను ఏంటంటే ప్యాటర్న్ ఇప్పుడు ఆ ప్యాటర్న్ తీసుకొచ్చి పెట్టాలండి సింపుల్ ఏం లేదు దీని మీద క్లిక్ చేయండి ఇలాగా క్లిక్ చేశాక ప్యాటర్న్ క్లిక్ చేయండి ప్యాటర్న్ మీద ఇక్కడ రాబడికి మీ ఫోటో అనేది ఇది కదా తమ్ నెయిల్ ఓకేనా ఓకేనా ఇక్కడ మీరు స్కేలింగ్ చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ కావాలి ఇంకా తక్కువ కావాలి అని అనుకుంటే ఓకేనా ఇంకా నాకు సైజ్ తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు అనమాట నా సబ్జెక్ట్ అనేది కొద్ది మీద తీసుకెళ్తాను మీద తీసుకెళ్ళాక నేను ఏం చేస్తానంటే కొద్దిగా హైలైట్స్ అనేవి యాడ్ చేస్తానండి బ్లైండింగ్ ఆప్షన్స్కి వెళ్తాను బ్లెండింగ్ షాప్ ఔటర్ గ్లోకి వెళ్తాను అవుట్ లో ఈ కలర్ ఏదైతే ఉంది ఈ కలర్ ఇచ్చుకుంటాను నేను నాకు ఇది చాలా ఇష్టం ఓకే అంటే మీ ఇష్టం బార్డర్ ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు ఓకేనా దీన్ని తీసుకొని వచ్చి కొద్దిగా నేను హైలెట్స్ అనేది తగ్గించుకుంటాను నేను అపోజిట్ అనేది తగ్గిస్తాను నేను కొద్దిగా రెండిట్లో ఏదైనా మనం చేసుకోవచ్చు ఎఫెక్ట్ మొసకి ఎఫెక్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం నమస్తే బాయ్ బాయ్ మీ త్రినాథ్